हेलो डियर व्यूवर्स, इक टॉलीवुड किंग अक्कीनेनी नागार्जुन गुरिंची प्रत्येक परिचयम अवसरम लेदु। ईन इप्पटिवरकु अनेक ब्लॉक ब्लास्टर सिनेमालो हीरोगा नटिंची इप्पटिकी कूडा तेलुगु सिनी परिश्रमलो सीनियर स्टार हीरोल्लो ఒకరిగా కొనసాగుతున్నాడు। ఈయన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన విజయాలు ఉన్నాయి। ఇక కొన్ని సంవత్సరాల క్రితం నాగార్జున కృష్ణవంశీ దర్శకత్వంలో నిన్నే పెళ్ళాడతా అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే। ఇక భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఆ సమయంలో అద్భుతమైన విజయాన్ని అందుకుంది। ఇక ఈ సినిమాలో నాగార్జున కృష్ణవంశీ ఇద్దరికి కూడా మంచి గుర్తింపు లభించింది। అలాగే వీరిద్దరి కాంబోకు కూడా సూపర్ సాలిడ్ క్రేజ్ వచ్చింది। అలా నిన్నే పెళ్ళాడతా లాంటి భారీ బ్లాక్ బ్లాస్టర్ విజయం తర్వాత వీరి కాంబోలో చంద్రలేఖ అనే మూవీ వచ్చింది। ఇక ఇప్పటికే నాగార్జున కృష్ణవంశీ కాంబోలో రూపొందిన నిన్నే పెళ్ళాడతా మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో చంద్రలేఖ మూవీపై మొదటి నుంచి ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు। అలా భారీ అంచనాలతో మా విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది। ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్ర ఉంటుంది। ఆ పాత్ర కోసం మొదట ఈ మూవీ బృందం షారుఖ్ ఖాన్ కు సంప్రదించారట। ఇక షారుఖ్ ఈ మూవీ కథ మొత్తం విని చంద్రలేఖ మూవీలో పాత్ర చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించలేదట। దాంతో ఈ మూవీ యూనిట్ ఆ పాత్ర కోసం సంజయ్ దత్ ను సంప్రదించగా ఆయన మాత్రం ఆ పాత్ర చేయడానికి అంగీకరించారట। అలా చంద్రలేఖ మూవీలో షారుఖ్ ఖాన్ తో కీలక పాత్ర చేయించాలి అనుకున్న మూవీ యూనిట్ ఆయన రిజెక్ట్ చేయడంతో సంజయ్ దత్ తో మూవీ ఈ మూవీని చేయించినట్లు తెలుస్తోంది।